ప్రాణశాస్తీశ్వర ఆలయం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు అర్జున తపస్సు ఘట్టం రసవత్తరంగా సాగింది. మహాభారత పర్వంలో అజ్ఞాతవాసం ముందు జవ్వి చెట్టుపై దాచిపెట్టిన వారి ఆయుధాలను తీసుకుని ఆవుల మారేయడం జరుగుతుంది. ఆ సమయంలో అర్జునుడు వారి ఆయుధాలను తీసుకుని కౌరులపైకి యుద్ధం వెళ్లే ఘట్టాన్ని అర్జున తపస్సు మాన్ అని అంటారు. అర్జునుడు వేషధారి తాటి చెట్టు ఎక్కుతూ ఒక్కొక్క అడుగుకి పద్యాయాలు పాడుతూ చెట్టుపైకి ఎక్కుతాడు. అనంతరం భక్తులపై నిమ్మకాయలను విసురుతాడు. భక్తులు వాటిని తీసుకొని భక్తితో సేవించడం ద్వారా సంతానం లేని భక్తులకు సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దోసుకోబాక ఏందమ్మా మీరా